లేదు ఫస్ట్ నుంచి చెప్పాలా మళ్ళా సినిమా అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉంది మస్తు ఉంది అసలు సినిమా మొత్తం అయితే మేము పిచ్చ పిచ్చగా నవ్వుకున్నాం సందీప్ కిషన్ గారు మాత్రం చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు నా తరఫున మ్యూజిక్ నార్మల్గా ఉంది కానీ ఫేమ్ సాంగ్ అయితే మాత్రం చాలా హైలైట్గా ఉంది ఒక సాంగ్ మాత్రం బాగుంది హీరోయిన్ మంచిగా చేసింది ఒక ఫ్యామిలీ గురించి ఇప్పుడు కబ్జా అవి ఇవి చేస్తారు కదా సో దాని గురించి మొత్తం నడుస్తుంది మూవీ ఒకళ్ళనొకరు తెలియకుండా చంపుకుంటా ఉంటారు అదేంటో అర్థం కాదు లాస్ట్కి ట్విస్ట్ ఉంటుంది చెప్పాకప్ప మావోలేదు అసలు సూపర్ చేశారు ఫైట్స్ అయితే బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్కి అయితే ట్విస్ట్ అసలు మామూలుగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అది సాంగ్స్ ఎట్లా సాంగ్స్ 2A సాంగ్స్ ఉన్నాయి ఒకటేమో చాలా బాగుంది ఇంకొక సాంగ్ నార్మల్ ఉండే సాంగ్స్ అంతేం లేదు నేనైతే 80% ఇస్తా మూవీ చాలా బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సందీప్ గారు చాలా కొత్తగా అనిపించారు ఆయన డ్రెస్ స్టైల్ కానీ సూపర్ ఉంది అండ్ పీకే ఫ్యాన్స్ వచ్చేసి ప్రత్యేకంగా చెప్తున్నాను పీకే ఫ్యాన్స్కి చూడాల్సిందే ఖచ్చితంగా మన అన్నది ఓకేనా మిస్ కావద్దు అండ్ వెన్నెల కిషోర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు చాలా కొత్తగా చూపించారు ఇందులో వెన్నెల కిషోర్ గారిని బాగుంది వెన్నెల కిషోర్ కామెడీ ఎక్కడ బోర్ కొట్టలేదు మ్యూజిక్ బాగుంది అండ్ పెట్టిన 2 సాంగ్స్ అయినా కానీ చాలా బాగుంది సాంగ్స్ స్టోరీ కొత్తగా ఉంది డిఫరెంట్ గా తీసారు ఎక్కడ బోర్ కొట్టలేదు సాంగ్స్ కూడా బాగున్నాయి మూవీ బాగుంది చాలా బాగుంది మూవీ ఎంటర్టైనింగ్ ఉంది ఫుల్ కామెడీ ఉంది సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది సినిమాటోగ్రఫీ డైరెక్షన్ స్టోరీ అంత పెద్దగా లేకపోయినా కూడా కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీతో డైరెక్టర్ చాలా బాగా నడిపించాడు అనమాట కిడ్నాప్ సీన్ చాలా బాగుంది సో కిడ్నాప్ సీన్ చాలా హిలేరియస్గా ఉంది పిఎస్పీకే ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడాలా ఏమో పిఎస్పీకే ఎలిమెంట్ ఏం కనిపించలేదు మూవీలో నాకు పవన్ కళ్యాణ్ గురించి ఏం డిస్కషన్ చేయలే మోరల్ మూవీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిలీరియస్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది సో మెసేజ్ ఏం లేకపోయినా కూడా కామెడీ కోసం చూడొచ్చు వన్ టైం వాచ్ సినిమా సూపర్ హిట్ అన్న మామూలు లేదు అసలు మోసం చేశాడు సందీప్ కిషన్ రౌడీ బాయ్ అదేంటి రౌడీ గల్లీ రౌడీ అని చెప్పి మంచి కామెడీ సినిమా తీసాడు చాలా బాగుంది సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని రియల్గా చెప్పి ఏంటండి అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి ఇమిటేట్ చేసే సీన్స్ అంటే పిఎస్పీకే సీన్స్ ఒక 2-3 ఉంటే అంతే కానీ స్టోరీ చాలా బాగుందన్న కామెడీ బ్లెండ్ చేశారు క్రైమ్ మూవీలో గుడ్ మూవీ టు వాచ్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ హీరోయిన్ ఆట కామెడీ స్కోప్ ఎక్కువ ఇచ్చి చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ అది వెన్నెల కిషోర్ గారిది అయితే మాత్రం మామూలుగా లేదు పప్ప ఎర్రి పప్ప అని చెప్పి ఒక డైలాగ్ ఉంది ఆ సినిమా నవ్వకుండా ఉండలేరు ఆ సీన్ చాలా బాగుంది అతనిది అంటే ఓవరాల్గా అందరి సీన్ క్యారెక్టర్లు కూడా ఏదో ఇలా వచ్చిపోయినట్టు కాకుండా ట్రావెల్ చేసింది బాగా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ మంచి బాగుంది చాలా బాగుంది నవ్వుకున్నాం అందరం కూడా